హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్. అందాల కథానాయికల్లో చాలామంది భారీ పారితోషికాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా వచ్చిన సొమ్ముల్ని సదరు కథానాయకులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే, తమకు ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన కళామ తల్లికి అంకితం చేయాలనుకునే వాళ్ళు కొందరున్నారు. రకుల్ ప్రీత్రా తెలివిగా జిమ్ వ్యాపారంలో పెట్టేవాళ్ళు, అనుష్కల రియల్ ఎస్టేట్లో పెట్టేవాళ్ళు కాస్త తక్కువే. చాలామంది రియల్ వెంచర్లలో పెట్టుబడులకు ప్రాధాన్యతనిచ్చిన కొందరు మాత్రం సినిమా వ్యామోహంతో ఇక్కడ నిర్మాతలుగా ఎదిగేందుకు ప్రయత్నించి చేతులు కాల్చుకోవడం ఇటీవల ఫిలిం నగర్లో చర్చకు వచ్చింది. కొందరిని నమ్మి హీరోయిన్ తమ సంపాదనను వారి చేతుల్లో పోస్తుంటే, సదరు వ్యక్తులు కమ్ పెద్ద మనుషులు ఆ మొత్తాలతో సినిమాలు తీస్తామని నమ్మించి మోసం చేస్తున్నారట. దీనిపై పలువురు హీరోయిన్లు లబోదిబో మనడం తాజాగా చర్చకు వస్తోంది. దాదాపు 3-4 కోట్ల మేర బడ్జెట్ అవుతుందని చెప్పి అందులోంచి కేవలం 1.5 కోట్ల ఖర్చు చేసి సినిమా మామ అనిపించేస్తున్న బాబుతో మీడియేటర్లు ఉన్నారట. అయితే ఇలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు తెలిసిన వాళ్ళు. ప్రస్తుతం ఫిలిం నగర్ లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. ఇక హీరోయిన్ల పేరుతో సంపాదించుకునే నీచం సరికాదని కూడా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రంగుల మాయా ప్రపంచంలో ఇవన్నీ నిత్యం జరిగేవే అయినా మరీ దిగజారుడు సరికాదన్న వాదన వినిపిస్తోంది.